హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లక్కీ గారు చూడండి, నన్ను షాకింగ్ గా చూస్తున్నాడు. సో ఇదైతే మాకు చాలా చాలా స్పెషల్ డే అన్నమాట. సో చెప్పు ప్రిన్సమ్, వాళ్ళందరికి కూడా హ్యాపీ ఫాదర్స్ డే అని. మన వైటీ ఫ్యామిలీలో ఉన్న అన్నదమ్ములందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే అండి. ఇంకా నువ్వు కనపడుతున్నావు లేవట, కనిపిస్తలేదు, ఇలా ఉండు. 12 అయ్యేదాకా వెయిట్ చేసి అయ్యాక ఆయనకు విష్ చేసి ఎప్పుడెప్పుడు పడుకుంటాడా అని ఈమెను పడుకోకుండా చాలా కాపాడుకుంటూ వస్తున్నాను అనమాట. ఎందుకు అని అంటే, అరే ఈరా, నువ్వేంటి గోల గోల చేస్తున్నా, నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. వీరితో సతాయించి చంపేస్తున్నాడు అండి లక్కీ. అయితే అస్సలు పడుకోవట్లేదండి వీడిని. పడుకోదు అని ఈమెను ఆపి ఆయన పడుకునేదాకా వెయిట్ చేసేసరికి ఈ టైం అయిందనమాట. టైం చూపెట్టడానికి కూడా లేదు ఎక్కడ కూడా. దగ్గర దగ్గర ఇప్పుడు 1:30 అలా అవుతుంది. ఈ టైంకి మేము వీడియో అనేది క్యాప్చర్ చేస్తున్నాము. కొంచెం స్పెషలే అని చెప్పుకోవచ్చు. ఏంటంటే ఫాదర్స్ డే స్పెషల్ కదా. సో ఫాదర్ డే స్పెషల్కి ప్రిన్సమ్మ చేతుల మీదుగా మన ఛానల్కి వచ్చిన ఒక ప్రజెంటేషన్ అయితే నాగికి ఇవ్వబోతున్నాను అనమాట. అదేంటిది అంటే, ప్రిన్సమ్మ చూపించు జాగ్రత్త, సిల్వర్ ప్లే బటన్. చాలా 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 హ్యాపీగా ఉందన్నమాట. మై వరల్డ్ ఇస్ ఫ్లయింగ్ 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 ఫ్లయింగ్. ఇది వచ్చేసి కూడా దగ్గర దగ్గర 10 డేస్ అలా అవుతుంది. ఇప్పటిదాకా దాన్ని ఆయన కంటపడకుండా కాపాడుకునేసరికి నా తల ప్రాణం తోకొచ్చింది. ఇది కూడా ఎంత డస్ట్ పట్టిపోయింది చూడండి, కనిపిస్తుందా మీకు? చాలా అంటే చాలా డస్ట్గా ఉంది. ఇంకా ఈ అకేషన్ కోసం అని కాదు, వేరే సర్ప్రైజ్లా ప్లాన్ చేశాను నేను. కానీ ఇది అకేషన్ వచ్చేసరికి ఈవిడ చేతుల మీదుగా వేస్తే ఆయన ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈయన చేతుల మీదకి ఇవ్వాలి అని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాను. ఇప్పుడు వెళ్ళి ఆయనకి ఇద్దాము. దా ప్రిన్స్ అమ్మారా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సప్పై చేద్దాం, సప్పై చేద్దాం. నేను బ్యాక్ కెమెరా నీ చేతులతోనే పెట్ట, నువ్వు ఇయ్యాలనే కదా. ఇదంతా ప్లాన్ చేసుకోవడమే సరిపోయిందండి నాకు. పద ఆయన లేచి చూసుకున్నాడంటే ఎవరని లేవని ఉంటది. లైట్లు గీట్లు ఆన్ చేశాను మెలకుతోనే ఉన్నప్పుడు, అలాగే ఉంచుకున్నాను. పద 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 తేనా, బరువుందా? సైలెంట్ ఉండలకి ప్రిన్సమ్మా, నేను ఇక్కడి నుంచి నేను కూడా కనపడితే బాగుంటుంది మా ఎక్కడ పెట్టాలో అర్థం సావట్లా నాకు. నేను నీకేం ఉపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. ఫ్రెండ్స్
మాలో నేను నువ్వే నాన్న. అంటే వీడియో తీసుకుంటున్నాను పాదాలకు వల్ల నాడుగులు సాగాలమ్మా. అందరికి హ్యాపీ ఫాదర్స్ డే అండి. వీడియో అంటే ఎంత ఎంత డెడికేషన్ చూడండి. ఇద్దరు నుంచి లేజి అని చెప్పబడిన లేదో చెప్తున్నాడు. అయ్యో ఇలాంటి పిచ్చలతోని మరి హ్యాపీ ఫాదర్స్ డే బావా. రావట్లేదా? ఆగ ఒక నిమిషం ఉండు. కత్తిరిదానా? నువ్వు తాపు నీలో లైట్ పెడతా. ఎంత అయింది టైం? అసలు థాట్ ఇది కాదు బావా. నేను తెలుసు మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేసుకున్నాను. అప్పుడు సేమ్ ఈ టైమ్ లోనే ఆ ప్రెగ్నెన్సీ రివీల్ సర్ప్రైజ్ చేస్తే బాగా వెళ్ళింది కదా వీడియో. ఇలాగే అలాగే ఇది కూడా సర్ప్రైజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేశాను. ఫాదర్స్ డే అని చెప్పేసి స్టేటస్ చూసాను ఎవరితో. ఇంకా ఇవాడి చేతుల మీద ఇవ్వాలి అని చెప్పేసి ఇంకా తీసాను. దాస్తున్నానే బాబు నీ కంట పడకుండా ఉండడం కోసం. వద్దు తల్లి చేతులు. అరే నువ్వు కట్ చేయరా, జస్ట్ ఇలా తీసిస్తా అంతే. అంతా ఇదిగో ఇలా అంటే ఓపెన్ ఓపెన్ ఓపెన్. ఆగమా. అరే నీ ఎగ్జైట్మెంట్ అంట లక్కీ. నాకు చాలా నీకు చాలా చాలా ఎగ్జైట్మెంట్ ఉందా? తీయండి తీయండి తీయండి. ఆగితే ఆగాగ గ్లాస్ ఐటమ్ ఏమో ఎలా ఉంటుందో ఏంటో మరి. ఆగండి ఒక్క నిమిషం. ఏది రాయా? మొత్తం ఎంప్టీగా ఉంది. అర్చేతులకి వచ్చేది. వా బావా ఇవన్నీ ఎప్పుడు వస్తాయి మనకి? ఇది ఎప్పుడు వచ్చిద్దో? ఇప్పుడు మనకి ఇదే ఇదే ఇది కదా సిల్వర్. తీయండి తీయండి. వా సూపర్. తీయండి తీయండి తల్లి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మొహాలకు తగిలింది. చూపించు. వావ్ వావ్ సూపర్ అంటే సూపర్ ఉంది. నాగ్ నాగి అను 1 lakh సబ్స్క్రైబర్స్ యూట్యూబ్. అవునండి. ఎందుకంటే ఛానల్ పేరు నాగ్ నాగి అనే ఉంది కదా, అను అని లేదు. మావిడి పేరు లేకుండా ఎలాగని చెప్పేసి మావిడి పేరు యాడ్ చేయించాను. నేను ఎన్నో మొన్న కూడా అడిగా ఏది అంటే వచ్చింది వచ్చింది అని చెప్పేసి. అండి డెలివరీ చాలా లేట్ అని చెప్పేసి. రే వద్దు చదువు చదువు. 3-4 weeks అని ఉండే కానీ దేవుడి దయ వల్ల కొంచెం ఒక 1 week ముందే వచ్చింది అనమాట. మీ ట్రిప్ కి వెళ్ళి వచ్చే లోపు మా ఇంట్లో అయింది. సో ఇదే అండి మా అచీవ్మెంట్, మా కష్టానికి గుర్తింపు. సో నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ 1 lakh కాస్త 1 million అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకోండి. మేమైతే అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి తగ్గ వీడియోస్ అయితే డెఫినెట్లీ ప్లాన్ చేసాం, అవి చేసి చూపిస్తాము. సో అనుకుంటున్నాం గట్టిగా సక్సెస్ అవ్వాలని మీరు కూడా దేవుని కోరుకోండి. బావా స్టాండ్కి పెట్టు, నువ్వు కూడా కనపడు మాట్లాడు.
ఆరు చేతికి అంటే జాగ్రత్త అండి, జాగ్రత్త. ఒక నిమిషం నేను కూడా పట్టుకొని చూస్తాను అది ఎలా ఉంది ఏంటి అనేది. సో ఫ్రెండ్స్, మా చేతుల్లో సిల్వర్ ప్లే బటన్. చాలా హ్యాపీగా ఉందండి ఈ సిల్వర్ ప్లే బటన్ అనేది. చాలా మందికి తెలియదు కదా, ఇది ఎవరికి తెలియని విషయం. సిల్వర్ ప్లే బటన్ అన్నారు అంటే ఇది వైట్ కలర్ లో ఉంది కాబట్టి అది సిల్వర్ ప్లే బటన్ కాదు. ఈ పైన ఉండే ఏదైతే ఉంటుందో ఆ మెటల్ మొత్తం సిల్వర్ అంటే వెండితో చేస్తారు. గోల్డ్ ప్లే బటన్ అనేది గోల్డ్ తో చేస్తారు. డైమండ్ ఇది డైమండ్ కాదని నాకు తెలియదు అనుకుంటుంది. సో నాకు తెలిసినంత వరకు, సో ఇదిగో బ్యాక్ సైడ్ అయితే ఇది ఇలా వెల్వెట్ క్లాత్ తో ఉంటుంది అనమాట. ఇలా ఫ్రంట్ మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది. ఇదేంటో గ్లాస్ ఏంటో మరి, గ్లాస్ ఫినిషింగ్ తో ఉంది. కనిపిస్తుంది చూసారా ఎంత క్లియర్ కనబడుతుందో ఫోన్ తో సహా. సో ఇది బావా ఒకసారి చేపట్టుకో. సో ఇదిగో అండి తల్లి, వెనక్కి రా, వెనక్కి చేయి వచ్చి. నువ్వు ఉంటే చాలు పెట్టాది, నువ్వు లేకుండా మేము వెళ్ళామా. సో రే లక్కీగా వచ్చేయరా, అరే అడ్డు అడిగడు. సో ఇదిగోండి, దీనికోసం చాలా కష్టపడ్డాం అండి. కష్టపడటం అంటే బరువులు మోసి కష్టపడటం కాదు, మైండ్ పరంగా బోల్డ్ అంత స్ట్రెస్ తీసుకున్నాం. ఈ కింద నల్లగైపోవడానికి కూడా కారణం ఇది. ఇలాంటి ఎంతో ఎంతో మావిడ పిల్లల్ని చూసుకుంటూ గానీ, ఇంట్లో పనులు చేసుకుంటూ గానీ, చాలా అంటే ఇదొక ఒక ఇంట్లో మనిషిలాగా అయిపోయింది. ఇది కాదు యూట్యూబ్ ఛానల్ అనేది మాలో ఒకటి లాగా, అదొక రకమైన అంటే మన ఫోన్లో వాడే అప్లికేషన్ అన్నింటిలో మా దాంట్లో ఎక్కువ ఉండేది యూట్యూబ్ ఒకటే ఉంటుంది అలాగా. సో చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అది గబాన్లా నోటితో చెప్పేది కాదు, ఇది ఇది కేవలం ఒక వెండి పలక మాత్రమే కాదండి. ఈ 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు 4 అయిపోయింది కదా, ఇప్పటికి జూన్ జూలై ఆగస్ట్ వస్తుంది, 3 నెలలు ఆగితే 4 సంవత్సరాల్లోకి వస్తాం. ఈ 4 సంవత్సరాలు మేమేం సాధించాం అనే దానికి గుర్తింపు అనమాట ఈ పలక. సో చాలా మంది వీడియోస్ చూసి ఇదేంటి అదేంటి దీనికి కూడా అదా ఇది అని చెప్పి పిచ్చి పిచ్చి కామెంట్లు అవి పెడతా ఉంటారు. కానీ ఇలాంటి మైల్ స్టోన్ కోసం పడ్డ జర్నీ ఎంత ఉంటుందో వాళ్ళకి తెలీదు, చెప్పినా అర్థం కాదు, లైక్ తీసుకుంటారు. ఇంకొక యూట్యూబర్ ఉంటారు చూసావా, వాళ్ళకి తెలిసిద్ది ఇది అంటే ఏంటి, దీని వాల్యూ అంటే ఏంటి. ఇది రావడానికి ఎంత కష్టపడాలి ఏంటి అనేది ఇంకొక యూట్యూబర్కి తెలిసిద్ది. సో దీని మీద మనకు ఒక లెటర్ కూడా రాశారు. Do you remember your first subscriber, your 10th 100 subscriber, your 1000 subscriber? Head of YouTube అంట ఆయన సిగ్నేచర్ తోని. ఒక నిమిషం, మీకు మీ మొదటి సబ్స్క్రైబర్ గుర్తున్నారా, లేకపోతే 100, 10, 1000 ఇప్పుడు సబ్స్క్రైబర్స్ తో మీరు మైల్ స్టోన్ కంప్లీట్ చేసుకున్నారని చెప్పేసి చిన్న కొద్దిని చదువుతా, నాకు 2 ముక్కలు చదువుతా ఇంగ్లీష్ లో నాకు వచ్చినాయి. Chance are you do and we know that you will definitely remember your 100,000 సబ్స్క్రైబర్. యువర్ ఫ్యాన్స్ మే హావ్ ఫౌండ్ యు వైల్ సర్చింగ్ యూట్యూబ్ లెర్న్ అబౌట్ యు టు సే థాంక్స్ యు మేబీ యు లోడ్ అప్ యాజ్ యు రిమెంబర్ ద వీడియో నో మ్యాటర్ హౌ దే కమ్ టు యువర్ ఛానల్ యువర్ ఆడియన్స్ స్టాండ్ అండ్ దేర్ నంబర్స్ ఇంక్రీజ్డ్ బికాజ్ ఆఫ్ యు అండ్ ది కమ్యూనిటీ యు వి బిల్ట్. ఇంకా బోల్డ్ అంత ఉంది, నేను చదివితే చాలా టైం పట్టేసింది. నేను ఎందుకు చదివాను తెలుసా, నేను చదివింది 6th క్లాస్, నాకు ఎంత ఇంగ్లీష్ వచ్చో మీకు తెలియాలని చెప్పి చదివాను. అరే ఏంట్రా ఇది. సో ఇవి వచ్చినాయి. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. మా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి నేను అనుకున్నాను. కాకపోతే దానికి సంబంధించిన జర్నీ మొత్తం తల్లి, ఇది నాకెందుకు కొద్దిగా మనసులో భయం అనిపించి నేను పక్కన పెడుతున్నాను. అది పక్కనే ఉంచి మంచం మీద కూర్చొని చూడు కావాలంటే. నువ్వు కింద ఉన్నావు కదా, మంచం మీద కూర్చొని చూడు, ఇబ్బంది లేదు.
భయం, అది రకరకు వచ్చిన అచీవ్మెంట్ అనమాట. నేనేమైనా చదువుకున్నాను, బాగా చదువుకున్నాను, మెడల్ ఇంత కప్పులు ఇస్తారు కదా, టీ కప్పులు టీ సాసర్లు, అవి ఎక్కడ పెట్టుకుని షో కేసు అని పడదంటే నాకు ఒకటి లేదు, పోను కొందామా అంటే నేను బాగోదు. సో ఎందుకు లే అని చెప్పి రాక రాక ఒకటి వచ్చింది అని చెప్పేసి భద్రపరుస్తూ ప్రిన్సీ నేను జాగ్రత్త కూర్చొని చూడమని చెప్పేసి అన్నాను. సో అదండి, చాలా హ్యాపీ, సో హ్యాపీగా ఉంది. మా పగలైతే మా అత్తమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేవాళ్ళను, నైట్ పూట కదా ఇప్పుడు చెప్పడానికి లేదు, రేపు చెప్తాను. సో ఇది మా జర్నీ అనేది ఒంటరి పోరాటంతోనే స్టార్ట్ అయిందండి, మేమిద్దరమే చేసుకుంటూ వచ్చాం. ఫ్రెండ్స్ అమ్మ కొన్ని వీడియోస్లో యాడ్ అయింది, తర్వాత లక్కీ గార్డ్ వచ్చిన తర్వాత మా లక్ కలిసి వచ్చింది అనమాట. సో వాడు వచ్చినప్పుడు 50% తీసుకొస్తే వీడు ఇంకో 50 యాడ్ చేసి దాన్ని 100% చేశాడనమాట. సో టోటల్గా 100,000 సబ్స్క్రైబర్స్ పూర్తయ్యారు. 100,000 సబ్స్క్రైబర్స్ అయ్యి కూడా 15,000 మంది అయ్యారు ఇప్పుడు. సో త్వరగా అది 1 మిలియన్కి వెళ్ళాలని చెప్పేసి మమ్మల్ని అందరూ ఆశీర్వదించండి, ఓకేనా? సో అంతేనా, ఇది ఇంకో మెమరీగా గుర్తుండడానికి కారణం ఏంటంటే ఫాదర్స్ డే రోజున నా కూతురు నాకు ఇవ్వటం అనమాట, అది ఇంకా హ్యాపీగా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా వీడియోస్ ఎలా చెప్పలేని ఆనందం హోయ్ గుప్పు మంది గుండెలోనా. సో ఇది ప్రతి వీడియోలో కనపడేలా పెట్టాలి అని అనుకుంటున్నాను. ఎక్కడ పెడితే బాగుంటుంది, హాల్ లో పెడితే బాగుంటుందా, బెడ్రూమ్ లో పెడితే బాగుంటుందా? మా ఆవిడ ఎక్కువ చేసేది కిచెన్ లోనే కాబట్టి కిచెన్ లో పెట్టినా, మీరు చెప్పండి ఎక్కడ పెట్టమంటారు ఏంటి? మీరు చెప్పండి ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను అనమాట. ఇది కిచెనా, బెడ్రూమా, హాలా, ఓకేనా? ఈ మూడిట్లో ఎక్కడ పెట్టాలి? సో బై ఫ్రెండ్స్, హాల్ కిచెన్ రెండింటి ఎక్కడైనా పర్వాలేదు, సో మీ సజెషన్ కూడా బెడ్రూమ్ లో, ఓకే అండి, హాల్లో కానీ కిచెన్ లో కానీ.